మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఒక నెంబర్ ఏదైతే ఉంటుందో అది రిపీట్ అయ్యి డబుల్ అయ్యి ఒక నెంబర్ వస్తుంది అనుకోండి. అది రిపీట్ అయ్యి ఒక డబుల్ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళు బిజినెస్లో చాలా బాగుంటారండి. అంటే వాళ్ళ చేతితో ఇంకేది చేసినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అని ఒక మాట వినపడుతూ ఉంటుంది మనకి. దానికి కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు అంటే ఈ నెంబర్లు ఎవరం కూడా మనము పెట్టమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఎవరు పెట్టలేరు. అంటే యూనివర్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇలా డిజైన్ చేసిందనుకోండి, సపోజ్ ఒకటి అనే నెంబరు రెండుసార్లు వచ్చి అది రెండు అనే నెంబర్ కూడా రెండుసార్లు వచ్చిందనుకోండి, వీళ్ళు బిజినెస్లో ఘనాపాటీలు అంటారండి. అంటే ఒకే రకమైన బిజినెస్ను 10 మంది చేస్తూ ఉంటే ఈ కాంబినేషన్లో ఉన్న వ్యక్తి చేసినప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటారండి. ముందు ఆ కాంబినేషన్ నెంబర్స్లో పడాలి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ నెంబర్లు మనము పెడితే రావు, అది రావాలండి. లెక్క వేస్తున్నప్పుడు ఆ నెంబర్లు వచ్చినాయి అనుకోండి, మీరు బ్రహ్మాండంగా ఏ బిజినెస్ అయినా చేయండి, గుండు సూది దగ్గర నుంచి మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ దాకా ఏది చేసినా సరే ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు చేస్తే మాత్రం కోట్లు సంపాదించవచ్చు అనేది మామూలుగా చిన్న మాట అండి, మామూలుగా చిన్న మాట అన్నమాట. అంటే అదృష్టం వరించింది లేకపోతే సుడి తిరిగిపోయింది, ఏం చేస్తున్నాడో కానీ ఇలా కలిసి వచ్చేస్తుంది. ఈ మాటల వెనకాలన్నిటికీ అర్థం ఆ వ్యక్తి కష్టపడటం మాత్రమే కాదండి, ఆ కష్టపడడానికి అంటే బంగారానికి తావి అబ్బినట్లు అన్నట్టుగా ఆ వ్యక్తి కష్టపడే స్వభావానికి ఆ వ్యక్తి తెలివితేటలకి. 1 అనే నెంబరు 2 సార్లు రిపీట్ అయ్యి తర్వాత నెంబర్ కనుక ఎగ్జాక్ట్గా డబల్ రావాలండి. మళ్ళీ 1కి 3 కానీ 4 కానీ అవి డబల్ కావండి, 1కి డబల్ ఏమిటి 2. అటువంటి కాంబినేషన్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వీళ్ళదే, గోల్డ్ బిజినెస్ వీళ్ళదే, స్టీల్ బిజినెస్ వీళ్ళదే, ఐరన్ బిజినెస్ వీళ్ళదే, సిమెంట్ బిజినెస్ వీళ్ళదే, అన్ని వీళ్ళవే. ఇది మరి డేట్ ఆఫ్ బర్త్లో 1 ఉండాలా మేడం, డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉండాలా, స్టార్టింగ్ నెంబర్ 1 ఉండాలా, ఎండింగ్ నెంబర్ 2 ఉండాలా, ఎలా వస్తుంది అంటే చెప్పాను కదండి, ఆ లెక్క వేయటం, డేట్ ఆఫ్ బర్త్లోకి చూడటం కనపడితే ఇవి చెప్తాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడూ కూడా నేను మీ దాంట్లో ఉన్నది చెప్తాను తప్ప మీ దాంట్లో ఇలా ఉంటే ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాను తప్ప నేను పూర్తిగా దాన్ని మార్చేస్తాను, మీ దాంట్లో 1 లేకపోయినా నేను 1 ఇచ్చేస్తాను, డబల్ చేసి 2గా చేసేస్తాను అని నేను అన్నండి. నాకు బాగా తెలుసు ఇది మొత్తం యూనివర్స్ డిజైనే. ఇలా ఉన్నప్పుడు మాత్రం అందుకే బిజినెస్ అనేది ఇలా కలిసి వస్తుంటుంది ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు. అయితే మీరు అడగచ్చు, మేడం 2 2 అంటే 2కి 4 వస్తే? నో, 2కి 4 వస్తే, 3కి 6 వస్తే కదా, వాటి లెక్కలు వేరే ఉన్నాయండి. 1 అనే నెంబర్కి డబల్ నెంబర్ 2 కాబట్టి ఈ కాంబినేషన్ కనుక మేము లెక్క వేసినప్పుడు 1000 విధాలుగా లెక్క వేస్తామండి. ఆ లెక్కల్లో ఇలాంటి కాంబినేషన్ వస్తే మీరు ఏది పట్టుకున్నా బంగారం. ఇప్పుడు అర్థమైందండి బిజినెస్లో ఎప్పుడు ఎలా ఎందుకు కలిసి వస్తుందో. కాంబినేషన్ లేదా, ఇంకే వేరే పని చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.